देश प्रजास्वाम्य प्रमादंलो पड़िंदि। बीजेपी राजकीय कक्षलु रोजु रोजुकु स्तुतिमिंचि रागान पड़ुतुन्नायि। दानिकि पराकाष्ठने राहुल गांधी गारि उदंतम्। ఒక చిన్న కారణాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారికి 2 ఏళ్లు జైలు శిక్ష విధించడం, దాని సాకుగా చూపి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం, దాని సాకుగా చూపి ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయించడం, ఇవన్నీ రాజకీయ కచ్చ సాధింపు చర్యలు, చాలా దురదృష్టకరం। రాహుల్ గాంధీ గారి మీద బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇటువంటి కచ్చ సాధింపు చర్యలు చేపట్టడం అనేది ఏ భారతీయుడు దీన్ని అంగీకరించడు। మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతుంది। మోడీ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా ఉంది, వినాశకాలే విపరీత బుద్ధి, ఆ విపరీత బుద్ధులు పుట్టే ఈ విధంగా రాజకీయ కచ్చ సాధింపు చర్యలు చేపడుతున్నారు। ఏది ఏమైనా 2024లో చరిత్ర పునరావృతం అవుతుంది। బీజేపీ కాలగర్భంలో కలిసిపోక తప్పదు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాక తప్పదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది। ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుంది। ఏమిటి 6 సూత్రాలు? 1, రైతులకు సంబంధించి 6 లక్షల రూపాయల వరకు వ్యాపార రుణాల మాఫీ। 2, మహిళలకు సంబంధించి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా। 3, పేదలకు సంబంధించి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6000 రూపాయలు ఆర్థిక సహాయం। 4, యువతకు సంబంధించి రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు చేయడం, తద్వారా పరిశ్రమలు స్థాపించడం, తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం। 5, వెనుకబడ్డ ప్రాంతాలకు సంబంధించి బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీని రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఇవ్వడం జరుగుతుంది। 6, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలుకొని దుగరాజపట్నం ఓడరేవు, తర్వాత పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్, ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుంది। కాబట్టి ఈ 6 సూత్రాల కార్యక్రమాన్ని రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని అమలు చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజానీకానికి భరోసా ఇస్తాము।